ఫ్రెండ్స్ మా హర్ష అయితే వాళ్ళ నాన్నన్న అయితే మటన్ తెమ్మన్నాడు, మటన్ అయితే తెచ్చిండు. చూడండి ఈ మటన్ని ఉడకబెట్టిన, ఈ కూర అయితే వండుతా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కూర చేస్తాం ఇప్పుడు. ఇప్పుడైతే కూర చేస్తాం. ఉడికిందా ఇది? ఉడికింది. హర్ష ఎటుపోయిండు? హర్ష ఆడుకుంటాండే బయట. బయట పోయిందా? బయట. ఏమేమి వేస్తున్నావు చెప్పు. మొత్తం మసాలాలు ఉంటాయి చూడు, దాల్చిన చెక్క, కొబ్బరి, అది కొబ్బరి, అదా వేస్తాం ఈ మసాలాను. ఇక్కడ నూనె పౌడర్, మసాలా పౌడర్ నూనె వేస్తే మంచిగా ఉంటుంది. అందుకని నూనె స్మెల్ బాగానే వస్తుంది. ఉడకబెట్టిన మటన్ ఇప్పుడు కొద్దిగా ఉప్పు తగినంత, కారం తగినంత. కారం కొంచెం స్పైసీగానే ఉండాలి, కొంచెం ఎక్కువ. హర్ష తినడు మరి ఎక్కువగా ఉంటే తినడా? పసుపు అప్పుడే వేసిన, కొద్దిగా వేస్తా. బాగా కారమైందేమో. హర్ష తింటాడా మరి? చెంచలేదా? రెండు వేస్తాం. రెండు పౌడర్లు ఇస్తా. మూత పెడతా. ఇంకేమైనా ఇస్తావా? ఇంతేనా? అన్నం పెడతావా? అన్నం వండేది ఉంది. అన్నం వండాలి. అన్నం లేదా? లేదు. అన్నం అయిపోయిందా? పొద్దున్న చేసింది ఉడిసింది, ఇక ఇప్పుడు చెయ్యాలి. వర్షం వచ్చింది కదా, కరెంట్ అయితే లేదు. కరెంట్ ఎప్పుడు పోయింది? బాగానే సేపు అవుతుంది, ఒకటికి ఏమో పోయింది. వర్షం బాగానే వచ్చింది కదా? వర్షం బాగానే వచ్చింది. వర్షం బాగానే వచ్చింది. నేను ఊరికి పోయి ఉండి కదా. రాళ్ళా లేకుంటే ఏమో ఏమన్నట్టు? అవి రాళ్ళే ఉన్నాయి. రాళ్ళు ఉన్నాయా? నల్లటి. అప్పుడు ఎందుకు వండలేదు మరి? పాప ఏడిసిందా లేకుంటే ఆడుకోలేదా? పట్టడానికి మా అమ్మ వాళ్ళు లేకుండేనా? ఆమె ఎవరి దగ్గర ఉండదు, కొత్త వాళ్ళని చూసి ఏడుస్తుంది. కడుగుతావు బియ్యం?
బియ్యం కడుగుతా టేస్ట్ పోదా బియ్యం టేస్ట్ పోతుంది కదా ఎక్కువ కడగద్దు ఎక్కువ కడగ టేస్ట్ అనేది పోతుంది ఎక్కువ కడుగుతే సరిపోతుంది ఇక కడగదు ఎక్కువ ఇలా ఎందుకు మరి కొలతనే ఉంటుందా మా నాన్నమ్మ చెప్పింది ఇంత పెట్టు ఇంతవరకు పెడితే నీళ్ళు ఉడుకుతుంది బాగా అని అందుకని కొలత తీసుకుంటారు కదా ఎంత టైం పడుతుంది మరి ఇది కూర కూరనా ఒక 20 నిమిషాల వరకు పడుతుందా పడుతుంది మసాలా అంతా పట్టాలి కదా ముక్కలకు అందుకోసం కొద్దిసేపు ఉంచాలి తినడానికైతే సూపర్ గా ఉంది కానీ ఎలా ఉంటుందో మరి ఏమో అమలు నువ్వు తింటావా అమ్మ బొక్క తింటావా అమలు నువ్వు బొక్క తింటావా పెద్ద అయ్యాక తింటది ఇక వేడి ఉన్నదా మెత్తటి చూసి తీసుకొచ్చండి కదా అయ్యా అమ్మలు ఆడుకో అమ్మ ఆడుకో కొద్దిగా కారంగా నేను అనుకున్నా కానీ కానీ కారంగానే ఉంటే మంచిగా ఉంటుంది తెలుసా అమ్మలు నువ్వు తింటావా నువ్వు తింటావా కింద పడతావు మరి బాగా కారమైందా కారంగానే ఉంది నాకు నోరు వచ్చింది నీకు అందుకోసమే కదా నోరు వచ్చి ఉంటే నాలుక మొత్తం రెడ్ అయింది నోరు వచ్చి ఉంటే అట్లనే కారంగానే ఉంటుంది కానీ నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే మంచిగా ఉంటుంది తెలుసా సపసపగా ఉంటే ఏం మంచిగా ఉండదు తినడానికి ఉడికిందా మరి ముక్కలు ఉడికినాయా హర్ష తింటాడా మరి కారంగా ఉంటే అతనికి ఇంకా నాలుకంత రెడ్ అయింది అతనికి ఇంకా నాలుక వచ్చి ఉన్నదా ఇక మేమిద్దరమే ఉన్నాం మరి నాలుక రాంది కదా అమ్ములు అమ్ములు నేను మాత్రమే ఉన్నాం మరి అమ్ములు నువ్వు ఒక ప్లేస్లో ఉండవా అమ్ములు హాయ్ ఇటు చూడు హాయ్ అను హాయ్ హాయ్ హర్ష కారం అంటాడో మరి తింటాడు బాగా కారమైందా టేస్ట్ అనిపిస్తలేదు కొంచెం కూడా నాకు బాగానే రెడ్ అందుకోసమే అవును